అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని ఎక్సేంజ్ పోలీసులు అక్రమార్జనీయంగా పనిచేస్తున్నారని సారా అరికట్టేందుకు సర్కారు చేపట్టిన చర్యలు చేయడం లేదని కొందరు సెప్ పోలీసులు అక్రమ సంపదనే ధ్యేయంగా వారి వ్యవహార శైలి ఉందని ప్రజల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సారా తయారీ అక్రమ మద్యం రవాణా కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తుల నుంచి కొందరు సెప్ పోలీసులకు వేలల్లో సంపాదన ఉందని గతంలో పట్టుబడిన ఓ మహిళ నుంచి 30,000 డిమాండ్ చేశారు. డబ్బు ఇస్తారా జైలుకు వెళ్తారా అని మహిళను తీవ్ర ఇబ్బందులు గురిచేయడంతో ఆమె ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు అవినీతికి పాల్పడిన కంబదూరు సెప్ పోలీసులపై దర్యాప్తుకు ఏఎస్పీ రామ్మోహన్ రావు ఆదేశించారు. గతంలో అక్రమ సంపాదన పంపకాల్లో వచ్చిన విభేదాలతో ఇద్దరి ఎస్ఐలు ఇద్దరి కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు పడింది. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపారు. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపట్టాలని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ప్రజలు కోరారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా అక్రమ మద్యం మీద కానీ అక్రమ ఇసుక రవాణా మీద కానీ మనం జిల్లా వ్యాప్తంగా చాలా విస్తృతమైన దాడులు చేస్తూ అక్రమ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు కానీ లేకపోతే సిబ్బంది కానీ సాయశక్తులా కృషి చేస్తున్నారు. కొన్ని చోట్ల ఇలాంటి అక్రమార్కులు కొన్ని చోట్ల ఉంటారు. అలాంటి వారిని కూడా డిపార్ట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు.